ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలనేటువంటి మిమ్మల్ని ఈ గ్రామ సంరక్షణ మహిళా సంరక్షణ కమిటీ సభ్యులు ఏర్పాటు చేయడం జరిగింది. మొన్న ఈ మధ్య మనం రీసెంట్ చూసుకున్నాం, ఈ హైదరాబాద్లో ఈ దిశ కేసు అనేటువంటిది జరిగిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా చాలా చర్చ అనేటువంటి జరిగింది. చాలా అవేర్నెస్ అనేటువంటి కల్పించాలి, చట్టం పట్ల అవగాహన చేయాలి అని చెప్పేసి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా దిశ చట్టం అనేటువంటిది రూపొందించి దాన్ని అమలుపరచడం అనేటువంటిది జరుగుతుంది. దీనిలో భాగంగా ఇలానే మనం రీసెంట్గా కూడా చూసాము, మనం ఈ మధ్య జస్ట్ ఒకటి రెండు ఏళ్ళ క్రితం మన ఇక్కడ సోమేశ్ నగర్లో భర్త భార్యపై జరిగినటువంటి ఎంత అభ్యర్థి తెరబడి చేసినటువంటి ఆ విషయం అనేటువంటిది మనందరికీ మనం పేపర్లో చూస్తుంటాము, అందరికీ తెలిసే ఉంటుంది. అటువంటి అమ్మాయి వెంటనే బాధపడుతూ వెళ్ళి తన బాధ బయటకు ఎవరికి చెప్పుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. తలుపుల మండలంలో వెళ్ళి పుట్టింట్లో బాధపడుతుంటే ఆ బాధ చూడలేక మన మహిళా కార్యకర్త ఒకరు వచ్చేసి స్థానిక ఎస్ఐ గారికి ఈ విషయం తెలపడంతో వెంటనే ఇమీడియట్గా మన పోలీస్ శాఖ స్పందించి వారిని అక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేసి సరైనటువంటి వైద్య సహాయం అందించి తర్వాత వెంటనే ఆమె బాధితురాలి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి వెంటనే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుని ఆ ఘటనకు సంబంధించినటువంటి ఇద్దరు భర్త ప్లస్ వేరే వ్యక్తిని ఇద్దరిని కూడా రిమాండ్ చేయడం అనేటువంటి జైలు పంపించడం అనేటువంటి జరిగింది. సో అదేవిధంగా మన ఈ మహిళా సమక్షం వీళ్ళు కూడా ఈ ఎన్జిఓస్ కూడా మనం రీసెంట్గా ఎన్నో కౌన్సిలింగ్ కేసెస్ అనేది కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటారు. ఒకసారి నేను చార్జ్ చేసినటువంటి కొత్తలోనే ఒక పాప చదువుకోవాలంటే అమ్మాయిని బలవంతంగా అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లి చేసి బయట పంపించాలని చెప్పేసి అని బాల్యవివాహం చేయబోతున్నారని ఒక కంప్లైంట్, ఒకటేమో బయటకు పంపించాలి అని చెప్పేసి అని అమ్మాయి తల్లిదండ్రులు ప్రయత్నాలు చేస్తున్నారు, అమ్మాయి చదువుకోవాలని చెప్పేసి అంటే కాదని చెప్పేసి అని పంపించాలని చూస్తున్నారు అని చెప్పేసి అంటే అటువంటి విషయాలు కూడా మన ఎన్జిఓస్ ద్వారా మా దృష్టికి రావడం జరిగింది. వాటన్నిటి కూడా సరైనటువంటి రీతిలో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇప్పించేసి సరైనటువంటి వారికి ఒక కొత్త రిలీఫ్ అనేటువంటిది కల్పించడం జరుగుతుంది. మనకు ఇంతకుముందు కూడా కదిరి ఏరియా కదిరి సబ్ డివిజన్ అని చెప్పేసారంటే ఇక్కడ మానవ అక్రమ రవాణా అనేటువంటిది 10-15 సంవత్సరాల క్రితం చాలా ఎక్కువగా జరుగుతుండేది. ఇక్కడ మహిళలను తీసుకెళ్లేసి బాంబే అని చెప్పేసి అని తర్వాత అలానే విదేశాల గల్ఫ్ కూడా పంపించేసి అక్కడ వాళ్ళు ఎన్నో రకాలైనటువంటి అఘాయిత్యాలకు వాళ్ళు గురవుతుండేవాడు. అటువంటి విషయాల పట్ల కూడా ఒక అవగాహన ప్రభుత్వం వెంటనే స్పందించి వారందరిపై తగినటువంటి కేసులు బాంబే నుంచి వాళ్ళందరినీ పట్టుకొచ్చేసి కొంత వాళ్ళ కౌన్సిలింగ్ అనేటువంటిది ఇప్పించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు ఇటువంటి శిక్ష ఉంటుంది అని చెప్పేసి అని వాళ్ళందరిలో ఒక రకమైనటువంటి చైతన్యం తీసుకురావడానికి కూడా అంత అప్పుడు మనకు ఈ స్వచ్ఛంద సంస్థలు చాలా పోలీస్ శాఖకు చాలా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా ప్రస్తుతం మన గ్రామాల్లో కూడా చూస్తున్నాం ఎన్నో రకాలైనటువంటి సమస్యలు మనం ఆడపిల్లల పట్ల మహిళల పట్ల ఎన్నో జరుగుతున్నాయి. అటువంటి సమస్యలు చాలామంది తెలిసి తెలియక కొంతమంది ఏమో అవేర్నెస్ లేక లేదా వాళ్ళ యొక్క బాధ బయటకు చెప్పుకోలేక వ్యక్తపరచడానికి ఇష్టం లేక ఇటువంటి కారణాలు ఇవి మా వరకు రావడం లేదు. అటువంటి వాళ్ళకి కొంత స్వార్థన చేకూర్చి వాళ్ళ యొక్క బాధ మన మనుషులాగా మన వాళ్ళ ఒక అభిప్రాయం ఒక మంచి మాటలు మాట్లాడుతూ వారికి తగినటువంటి సహకారాలు అందించి అవసరమైతే అటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చేసి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చేసి వారిపై తగినటువంటి వారికి తగినటువంటి న్యాయం చేకూర్చడానికి కూడా మీరందరూ కృషి చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రస్తుతం మనం చూస్తున్నాం టాటాస్లో విలేజ్లో కూడా ఈ నాటు సారా అనేటువంటిది ఎన్నో రకాలుగా ఎక్సైజ్ చేయడం చేస్తున్నారు. తర్వాత మేము కూడా స్పెషల్ రైల్స్ అనేటువంటిది ప్రతి 15 రోజులకు ఒకసారి మా పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు ఇవన్నీ స్పెషల్ రైల్ లాగా మేమంతా కొంతమంది ఒక గ్రూప్గా కలిసి వెళ్ళి నాటు సారా కాసే చోట ఈ కొండల్లో కానివ్వండి తాండాల్లో కానివ్వండి అటువంటి చోట్ల వెళ్ళి ఈ బెల్లం ఉంటే అదంతా ధ్వంసం చేయడం నాటు సారా బట్టీలు అనేటువంటి ధ్వంసం చేసి వస్తున్నాము. సో ఇటువంటివన్నీ కూడా ఒక్కోసారి మాకు తెలియకుండా కొంత రిమోట్ ప్లేసెస్లో అనేటువంటిది కూడా ఇన్ఫర్మేషన్ రావడం కొంచెం ఆలస్యం అవుతూ ఉంటుంది. అదే మీలాంటి వాళ్ళ సహకారాలు తీసుకుంటే పల చోట్ల జరుగుతుందంటే మొట్టమొదటిగా మీరందరూ కూడా ప్రజల్లో చైతన్యవంతం తీసుకొచ్చేసి ఇలా చేయడం తప్పు అని చెప్పేసి ముందు మీరు చెప్పడానికి అవకాశం ఉంటుంది. అప్పటికి వినకపోతే వాళ్ళ గురించి వాళ్ళపై చర్య తీసుకుంటే
చెప్పేసి చెప్పారు. వీటికి సంబంధించినటువంటి విధి విధానాలన్నీ కూడాను ఇందులో పొందుపరచడం జరిగింది. ఇవన్నీ కూడాను మీకు వాట్సాప్లో మేము పంపిస్తాం మీ మీ గ్రూప్స్లో. ప్రతి పోలీస్ స్టేషన్ మా ఎస్ఐ గారు వాళ్ళందరూ ఉన్నారు, ఎస్ఐ గారి ద్వారా ఈ పంపించడం జరుగుతుంది. దయచేసి మీరు ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి. ఇందులో వేరే కొత్త అంశాలు అనేటువంటి ఏమీ లేవు. మనం చెప్పేటువంటి మనం రోజు సమాజంలో చూసేటువంటి అంశాలే ఉన్నాయి. మనం ఈ వీటితో పాటుగా సమస్యలు ఎదుర్కొన్నటువంటి ఇంకా ఏమన్నా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా దిశ చట్టం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది ఒకటి మనకు ఆమోదింపు తీశారు. సో దీని పట్ల అవగాహన అనేటువంటిది కల్పించాలి. ఎవరైనా సరే బాధిత మహిళలు మీకు సమాజంలో ఎదురైతే వారి పట్ల లేదమ్మా అని చెప్పి వాళ్ళని కన్సోల్ చేసి వాళ్ళకి సరైనటువంటి విధంగా మనం వాళ్ళకి చెప్పేసి వాళ్ళ సాంత్వనకు చేకూర్చి వాళ్ళని తీసుకొచ్చేసి చట్టపరమైనటువంటి చర్య వారిపై వారికి వాళ్ళకు రిలీఫ్ ఇప్పించడానికి మనం కృషి చేయడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అని ప్రభుత్వం భావిస్తుంది అన్నమాట. కాబట్టి